నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ప్రపంచంలో అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రెండు వేల పద్దెనిమిది అమెరికాలో ఈవెంట్స్ పేరుతో జరిగిన దందానే తరచూ క్యాస్టింగ్ కౌస్ తో వార్తల్లో నిలిచే టాలీవుడ్ రెండు వేల పద్దెనిమిదిలో యుఎస్ ఈవెంట్స్ పేరుతో వ్యభిచార దందాలో ఇరుక్కుంది అందులో టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోయిన్లు టీవీ ఆర్టిస్టులు అలాగే బిగ్ బాస్ కి చెందిన కొంతమంది అమ్మాయి

అమెరికాలో ఈవెంట్ల పేరుతో వ్యభిచారం చేస్తున్నారని దీన్ని చికాగోలో ఉండే ఒక తెలుగు ఫ్యామిలీ నిర్వహిస్తున్నట్టు తనని కూడా అందులో పాల్గొనమని ఒత్తిడి చేసినట్టు యాంకర్ లాస్యే ఈ దందా గురించి చెప్పుకొచ్చింది అంతేకాకుండా అమెరికాలో షాపింగ్ కి ఒప్పుకుంటారా అని అడుగుతారని అక్కడ షాపింగ్ అంటే కమిట్మెంట్ అని అర్థమని అమెరికాలో ఇండియా వాళ్ళంటే చిన్న చూపని ముఖ్యంగా మీడియాలో పనిచేస్తున్నామంటే ఇంకా చులకనగా చూస్తారని ఈమె చెప్పుకొచ్చింది ఇక న్యూ జెర్సీ కి చెందిన ఒక అతను పెద్ద ఆర్టిస్టులతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించాడు నేను దానికి రివర్స్ అయ్యేసరికి పెద్ద పెద్ద యాంకర్సే నాతో బెడ్ షేర్ చేసుకుంటారు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటూ తన దగ్గరికి వెళ్ళకపోతే అమెరికాలో ఎక్కడ స్టేజ్ ఎక్కనివ్వనని బెదిరించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఈవెంట్ కూడా నేను వెళ్ళలేదు మొదట్లో నేను ఇతర దేశాల్లో ఈవెంట్స్కి వెళ్లేదాన్ని కానీ ఎప్పుడైతే ఆర్గనైజర్లు తప్పుగా నాతో ప్రవర్తించారో అప్పుడే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇందులో పెళ్ళైన అమ్మాయిల్ని కూడా వదిలిపెట్టారు అంతేకాకుండా తెలుగు మూవీస్ చేసే హీరోయిన్లు యుఎస్ఏ లో నెలల తరబడి అక్కడే ఉండి ఎనభై లక్షల దాకా సంపాదించుకుంటారని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈవెంట్స్ లో బాగా సంపాదించారని గర్వంగా చెప్పుకుంటారంటూ ఈ ఈవెంట్స్ అసలు రెండు వేల పద్దెనిమిది యుఎస్ఏలో జరిగిన ఈవెంట్స్ దందా ఎలా బయటపడింది నిజంగానే ఈవెంట్ల పేరుతో అమెరికాలో వ్యభిచారం చేస్తున్నారా రెండు వేల పద్దెనిమిదిలో ఈ దందాలో పట్టుబడిన సెలబ్రిటీస్ ఎవరు మెహరీన్ కి ఈ దందాకి సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది అలాగే చెడ్డ వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే ఇక మనం ఈ దందా గురించి తెలుసుకునే ముందు దానికి సంబంధించిన వ్యక్తి గురించి తెలుసుకుంటే పూర్తి కథ మీకు అర్థమవుతుంది కిషన్ మడుగుముడి అలియా శ్రీరాజు చనుపటి ఇతను పంతొమ్మిది వందల నాలుగు మే ఐదున తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు తండ్రి కే మొడుగుముడి తల్లి నీలిమ ఇక తన డిగ్రీని హైదరాబాద్ లోని యూనివర్సిటీలో పూర్తి చేసి సినిమాల మీదున్న మక్కువతో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు ఇక అలా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే మూవీస్ లో చిన్న పాత్రలు చేసుకునే చంద్రకళ అలియాస్ వెబ్బాజేయం అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇక ప్రొడక్షన్ మేనేజర్ కి సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క విషయం తెలిసే ఉంటుంది అలాగే కిషన్ టాప్ హీరోయిన్స్ కి డేట్స్ కూడా చూసుకునేవాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే యూఎస్ఏ లో జరిగి తానా స్టార్ నైట్స్ లాంటి కొన్ని ఈవెంట్స్ లకి హీరోయిన్స్ ని టీవీ ఆర్టిస్ట్ లని పంపించే బాధ్యత యుఎస్ ఈవెంట్స్ వాళ్ళు ఇండియాలో ఉండే కిషన్ కి అప్పగించారు ఇక ఈవెంట్స్ కి హీరోయిన్స్ ని టీవీ ఆర్టిస్ట్ లని సెలెక్ట్ చేయాలంటే రెండు రకాల దారులుంటాయి మొదటిది విత్ కమిట్మెంట్ అయితే రెండోది వితౌట్ కమిట్మెంట్ ఇక అలా ఈ పని మీద కిషన్ కి మంచిగా కమిషన్ రావడంతో తన భార్యని కూడా హీరోయిన్లతో ఓపెన్ గా మాట్లాడేందుకు ఇందులోకి లాగాడు ఇక ఏమే పని ఏంటంటే ఛాన్సులు లేక పూట గడవడానికి కష్టంగా ఉండేవారిని లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం ఆరాట వారిని ఒకప్పుడు సినిమాల్లో లీడ్ యాక్ట్రస్ గా చేసి అవుట్ అవుతూ ఉండే వారిని టార్గెట్ చేసి వారిని ఒప్పించి రోజుకి వెయ్యి డాలర్ల నుండి పదిహేను వందల డాలర్లు ఇప్పిస్తానని డబ్బు ఆశని చూపించి లో జరిగే ఈవెంట్స్ లకి వీరిని పంపేవారు ఇక అలా వీరు ఈవెంట్స్ ఆర్గనైజర్స్ నుండి కమిషన్ తీసుకుంటూ ఇంకోవైపు ఆ అమ్మాయిలకి ఇచ్చే డబ్బు నుండి కూడా కమిషన్ తీసుకునేవారు అలా ఈ అమ్మాయిలను పంపుతూ వచ్చిన డబ్బుతోనే కొన్ని తమిళ్ తెలుగు మూవీస్ కి కిషన్ లైన్ ప్రొడ్యూసర్ గా కో ప్రొడ్యూసర్ గా చేస్తూ ఆ మూవీస్ లో యాక్ట్ చేసే హీరోయిన్స్ ని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే యుఎస్ఏలోని కస్టమర్స్ డైరెక్ట్ గా ఇతన్ని కాంటాక్ట్ అవ్వడంతో కిషన్ తన కంట్రోల్లో ఉండే ఆర్టిస్టులతో అమెరికాలో ఒక ఫ్లాట్ ని తీసుకొని ఈ దందా చేస్తూ అక్కడే బాగా సంపాదించాలని కిషన్ మరియు అతని భార్య చంద్రకళ ప్లాన్ చేశారు ఇక అందుకు యుఎస్ఏలో ఉండే కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ వీరికి సపోర్ట్ చేయడంతో టూరిస్ట్ వీసా మీద యుఎస్ఏకి వెళ్ళి అక్కడ ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకొని యుఎస్ఏలో డబ్బు ఉండే జెల్సా రాయుడులను పట్టుకొని వారికి ఇష్టమైన కొంతమంది హీరోయిన్లను టీవీ ఆర్టిస్టులను యుఎస్ఏకి పిలిపించి అక్కడుండే ఉండే లని ఆ ఫ్లాట్ కి పిలిచి వ్యభిచార గృహాన్ని నడిపేవారు ఇక అలా ఇండియా నుండి యుఎస్ఏ కి తరచూ ట్రావెల్ చేస్తూ యుఎస్ఏ లో ఏర్పాటు చేసే స్టార్ నైట్స్ ఈవెంట్స్ లోని ఆర్గనైజర్స్ కి అమ్మాయిలతో వలవేసి ఆ కాంట్రాక్ట్స్ ని వీరు పట్టేవాళ్ళు ఇక ఆ టైం లోనే స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న చితిక షోస్ ద్వారా ఫేమస్ అయిన ముప్పై నుండి నలభై మంది అమ్మాయిల్ని యుఎస్ఏ కి తీసుకెళ్లేవారు ఇక అక్కడ వీరు దిగగానే ఈ ఆర్టిస్ట్ల పాస్పోర్ట్ లని కిషన్ తీసుకొని తన దగ్గర పెట్టుకుని మొదటి మూడు రోజులు స్టార్ నైట్ ఈవెంట్స్ లో వీరిని పాల్గొనేలా చేసి ఆ ఈవెంట్ కి వచ్చే ఎన్ఆర్ఐలతో బేరాని మాట్లాడేవాడు అంతేకాకుండా ఈ ఆర్టిస్ట్ల ప్రైవేట్ ఫొటోస్ ని తీసి ఆ ఫొటోస్ ని యుఎస్ఏ లో ఉండే ముఖ్యంగా కాలిఫోర్నియా చికాగోలో ఉండే ఇండియన్ ఎన్ఆర్ఐలకి పంపి వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా అమ్మాయిల్ని పంపేవారు ఇక ఒకవేళ ఆ ఆర్టిస్టులు వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వీరికి పాస్పోర్ట్లు ఇవ్వకుండా ఇండియాకి టికెట్లు వేయకుండా వారు చెప్పింది చేసేంత వరకు టార్చర్ని పెట్టేవారు ఇక అక్కడికి వెళ్ళిన అమ్మాయిలకి వేరే దారి లేక వ్యభిచారం చేస్తూ కిషన్ మరియు ఆమె భార్య ఇచ్చే డబ్బుల్ని తీసుకునేవారు అంటే వీరు ఇండియాలో ఉన్నప్పుడు ఆ ఆర్టిస్టులని కమిట్మెంట్ ఆర్టిస్టులు వితౌట్ కమిట్మెంట్ ఆర్టిస్టులని విభజిస్తారు కానీ యుఎస్ఏకి వెళ్ళాక ఆర్టిస్టుల పాస్పోర్ట్లు చేతిలో పడగానే అందరూ కమిట్మెంట్ ఆర్టిస్టులే అవుతారు ఇక వారు ఇష్టంతోనైనా బలవంతంగానైనా చేయాల్సి ఉంటుంది అలా అక్కడ ఈవెంట్స్ మూడు రోజులు ఉంటే ఎక్స్ట్రా వన్ మంత్ యుఎస్ఏలోనే ఈ దందాతో లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు ఇక ఆర్టిస్టులు వారిచ్చిన డబ్బుని తీసుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ బంగ్లాలు కార్లు తీసుకొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ దాన్ని వారి యూట్యూబ్ ఛానల్ లోను ఇన్స్టాగ్రామ్ లోను హోమ్ టూర్ కార్ కలెక్షన్స్ అని చూపిస్తారు ఇక ఇది చూసే జనాలు వీరికి సినిమాలు సీరియల్స్ లేకపోయినా ఫారెన్ ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లడం వల్ల నిజంగానే ఇంతలా డబ్బు సంపాదిస్తున్నారా అని అనుకుంటారు కానీ నిజానికి ఫారెన్ ఈవెంట్స్ పేరుతో కొంతమంది ఇలాంటి దందాలు చేస్తున్నారని ఎవరికి తెలియదు ఇక ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవగానే మళ్ళీ కిషన్ లాంటి ఆర్గనైజర్స్ కి ఫోన్ చేసి ట్రిప్ కోసం ప్లాన్ చేసుకుంటారు అది నెల అవ్వచ్చు రెండు అవ్వచ్చు ఇలా అమ్మాయిల్ని పంపి కిషన్ ఎన్ఆర్ఐస్ నుండి వంద రూపాయలు తీసుకుంటే అందులో ఆ అమ్మాయిలకి నలభై రూపాయలు ఇచ్చి తను అరవై రూపాయలని తీసుకుంటాడు ఇలా కిషన్ తక్కువ సమయంలోనే హైదరాబాద్లో మంచి ప్రాపర్టీస్ని కొనుగోలు చేసి వీఐపీలా చెలామణి అయ్యేవాడు అలా కిషన్ ఆరు సంవత్సరాల్లోనే కోట్లు సంపాదించి యుఎస్ఏలోనే సెటిల్ అవ్వడానికి అన్ని ప్లాన్ చేసుకున్నాడు ఇక ఇదిలా ఉంటే రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవైనా ఎఫ్ టూ మూవీ హీరోయిన్ అయిన మెహ్రీన్ ఢిల్లీ నుండి చికాగో వెళ్లడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఇక అక్కడి ఇమిగ్రేషన్లో ఈమెను యుఎస్ఏకి వెళ్ళడానికి పర్పస్ అడగగా అందుకు ఈమె ఈవెంట్ కోసం వెళ్తున్నానని చెప్పి ఆ ఈవెంట్ ఇన్విటేషన్ని చూపించింది కానీ ఆ ఇన్విటేషన్లో ఈవెంట్ డేట్ నవంబర్ పద్దెనిమిది అని ఉంటే నవంబర్ ఇరవై ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఎందుకు వెళ్తున్నావు అని అడగడంతో పాటు ఆ ఈవెంట్ని క్యాలిఫోర్నియాలో కండక్ట్ చేస్తే మీరు చికాగోకి ఎందుకు వెళ్తున్నారని అడగడంతో అందుకు ఈమె కాస్త కంగారు పడి మరొక ఇన్విటేషన్ని తీసి చికాగోలో నవంబర్ ఇరవై ఐదున మరొక ప్రోగ్రామ్ ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది ఇక అక్కడే ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్ ప్రియాంజన్కి ఈమె మీద డౌట్ వచ్చి నవంబర్ పద్దెనిమిదిన జరిగిన తెలుగు సంఘాల ఈవెంట్ ప్రతినిధికి ఫోన్ చేసి అడగగా అందుకు వారు ఆ ఈవెంట్ రెండు రోజుల ముందే ముగిసిందని మీరు చెప్పే హీరోయిన్ కూడా నాకు తెలియదని చెప్పారు అలా ఈమె వెళ్లే చికాగో ఈవెంట్ జరిగే కన్వెన్షనల్ సెంటర్ కూడా ఫోన్ చేసి నవంబర్ ఇరవై ఐదున జరిగే ఈవెంట్ గురించి అడగగా అందుకు వారు ఆ డేట్ రోజున ఎలాంటి ప్రోగ్రామ్స్ గానీ ఈవెంట్స్ గానీ లేవని తెలిపారు దీంతో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఈమె కి వెళ్లడం వెనుకున్న రహస్యాన్ని కనిపెట్టే పనిలో పడ్డారు అలా ఎయిర్పోర్ట్ లోనే ఆరు గంటలు ప్రశ్నించగా అప్పుడే తెరపైకి వచ్చారు కిషన్ మరియు చంద్రకళ దంపతులు ఇక ఈమె చెప్పిన దాని ప్రకారం తన టికెట్స్ వాళ్లే వేశారని వారి అపార్ట్మెంట్లో ఉండడానికి అన్ని అరేంజ్మెంట్ని చేసి నాకు మెసేజ్ కూడా పెట్టారని చెప్పడంతో కిషన్ కాంటాక్ట్ నెంబర్ని ఈమెయిల్ ఐడిని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ తీసుకొని ఆ హీరోయిన్ యుఎస్ఏ వీసాని క్యాన్సల్ చేసి వెనక్కి పంపించడం జరిగింది ఇక ఆ తర్వాత యుఎస్ఏ పోలీసులకి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడంతో ముందుగా కిషన్ చేసే పనుల మీద దృష్టి పెట్టారు అతను సినిమా ఆర్టిస్టులని నకిలీ వీసాలపై యుఎస్ఏకి తీసుకెళ్లి వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడని అందుకుగాను చికాగోలో ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకున్నాడని అంతేకాకుండా అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల పేరిట నకిలీ లెటర్ హెడ్స్ని సృష్టించి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలని అమెరికాకి రప్పించడం జరుగుతుందని దర్యాప్తులో తేలింది ఇక వీరి ద్వారా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం అందుకు గెస్ట్లుగా రెజీనా రెజినా కసండ్రా రకుల్ ప్రీత్ సింగ్ సంజనా గల్రాని ప్రణీత హంసనందిని శ్రీముఖి మాధవిలత అమూల్య లాంటి సినిమా హీరోయిన్స్ తో పాటు టీవీ ఆర్టిస్ట్లని బిగ్ బాస్ కంటెస్టెంట్లని కూడా ఈవెంట్స్ కి రప్పించారు ఇక అలా మూడు రోజులు చేసే దాని మీద నిఘా పెట్టిన పోలీసులు రెండు వేల పద్దెనిమిది జూన్ పద్నాలుగున కిషన్ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది ఇక ఆ రైడ్ లో కిషన్ నుండి ఒక డైరీని ఫోన్ ని స్వాధీనం చేసుకుని చెక్ చేయగా అందులో హీరోయిన్స్ తో ఆర్టిస్టులతో కిషన్ డబ్బు గురించి డిస్కస్ చేయడం మరియు తన క్రెడిట్ కార్డ్ ద్వారా నలభైకి పైగా హోటల్ రూమ్స్ ని బుక్ చేయడం పోలీసులు గుర్తించడం జరిగింది కానీ కొంతమంది ఆర్టిస్టులు ఈవెంట్ ముగియగానే ఇండియాకి వెళ్ళిపోయినా మిగిలిన ఆర్టిస్టులతో హోటల్స్ లో దందా చేపిస్తున్న కిషన్ భార్య చంద్రకళతో పాటు ఆ హోటల్లో ఉన్న ఆర్టిస్టులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇక అలా అరెస్ట్ అయిన అమ్మాయిలే అప్రూవల్ గా మారి కిషన్ పేరు చెప్పడంతో వారిని పదకొండు రోజుల తర్వాత ఇండియాకి పంపించడం జరిగింది కానీ అప్పటికే ఈ వార్త ఇండియా మీడియాలో హల్చల్ అయింది కానీ ఆ వార్తలకి సంబంధించిన ఆర్టిస్టులు మాత్రం స్పందించలేదు ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఒక నెల తర్వాత మాధవిలత అనసూయ రెజీనా సంజనా గల్ రాని స్పందించి మేము ఆ ఈవెంట్ కి వెళ్లామే గాని అలాంటి విషయంలో పాల్గొనలేదు అంతేకాకుండా కిషన్ చంద్రకళ మమ్మల్ని ఇందులోకి లాగడానికి చాలా ఫోర్స్ చేశారు అయినా మేము లొంగలేదని చెప్పుకొచ్చారు అలా ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుందని అటు మీడియా ఇటు టాలీవుడ్ కూడా అనుకుంది ఎందుకంటే కిషన్ డైరీలో ఉన్న ఆర్టిస్టుల పేర్లు బయటకు వచ్చి హల్చల్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇక ఈ ఇష్యూ పైన కిషన్కి అతని భార్యకి ఐదు నుండి పది సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన మీడియా హల్చల్ చేసిన తర్వాత ఈ న్యూస్ సైలెంట్ అయిపోయింది ఎందుకంటే తమకి నచ్చే అమ్మాయిల్ని ఇండియా నుండి తెప్పించి ఎంటర్టైన్ చేసే కిషన్ లాంటి వాళ్ళని యుఎస్ఏ లో ఉండే ఇండియన్ ఎన్ఆర్ఐలు అంత ఈజీగా వదులుకోరు అంతేకాకుండా కిషన్ ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి మళ్లీ ఆ దందాన్ని మరింత కేర్ఫుల్ గా చేపిస్తున్నట్లు తెలుస్తుంది ఇక కిషన్ లాంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ వందకి పైగా ఉన్నారు అలా ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుండడం విశేషం ఈ కేసులో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకూడదు ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే ఇది ఫోక్స్ రెండు వేల పద్దెనిమిది యుఎస్ఏలో జరిగిన ఘటన గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ